కాకినాడ జిల్లా పిఠాపురం దా జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ గత వారం రోజులుగా మూసివేయడంతో ఖాతాదారులలో ఆందోళన మొదలైంది. ఈ మేరకు బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టి టౌన్ ఎస్ఐ శంకర్రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సుమారు 16 కోట్ల రూపాయల వరకు ఈ బ్రాంచ్ లో డిపాజిట్ చేశామని పేర్కొన్నారు. రూపాయి రూపాయి పోగు చేసి ఈ బ్యాంకులు వేశామని, నేడు దిక్కుతోచని పరిస్థితి బ్యాంకు మాకు కల్పించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో డిపాజిట్ చేసుకున్నామండి, కానీ మా అమ్మాయి పెళ్లి వల్ల పెళ్లి గురించి నేను దాచుకున్నానండి. కానీ నాకు ఎలా అన్యాయం చేస్తారని, మా డబ్బులు మాకు ఇప్పించాలని, నాతో పాటు మా డిపాజిట్ చేసిన అందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలని కోరుతున్నాను. ఎయిటెడ్ కోఆపరేటివ్ సొసైటీ 1999లో పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్ లోని బంగారం రావచేటి దగ్గర ఏర్పరిచారు. అప్పటి నుంచి కూడా అదే సమయంలో పిఠాపురం కోఆపరేటివ్ బ్యాంక్ తీసివేయడం వల్ల ఎక్కువ మంది ఖాతాదారులు ప్రైవేట్ బ్యాంకును నమ్మనప్పటికీ కూడా ఈ యాజమాన్యం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని తెలిసి రాయవరపు వారు అంటే చాలా గొప్పవారని, వారి బ్యాంకు చాలా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ బ్యాంకులో ఖాతాలు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా అందులో నేను కూడా ఒకడిని. తరచుగా అక్కడ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. 22 సంవత్సరాల బట్టి కరెక్ట్గా నడుస్తుంది. ప్రతి సంవత్సరము యాన్యువల్ మీటింగ్ నేను అటెండ్ అవుతున్నాను. అటెండ్ అయినప్పుడు అక్కడ ఇచ్చే రిపోర్టులు చదివి ఓహో బ్యాంక్ చాలా అద్భుతమైన లాభాల్లో ఉంది, మన అసలుకి ఇబ్బంది ఉండదు కదా వడ్డీ పోయినా అనే దృష్టితోటి, వడ్డీ పోవడానికి కూడా ఏ ఒక్క వ్యక్తి